సింగరేణి పరిధిలోని బొగ్గుగనుల్లో ఆ సంస్థకే కేటాయించాలని ప్రస్తుతం వేలంలో పెట్టిన శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను వేలం జాబితా నుంచి తొలగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి చేశారు. గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం సత్తుపల్లి బ్లాక్ 3 గనులను సింగరేణికి కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనులు కీలకమైనందున అన్నింటినీ సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఇక్కడి లోక కళ్యాణ మార్గ్లో సీఎం ప్రధానమంత్రి మోదీతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సమస్యల పరిష్కారంపై ప్రధానితో సీఎం చర్చించారు. అంతక్రితం హోంమంత్రి అమిత్ షాను కలిశారు. రెండు వేల 2010 నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్కు సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం మంజూరు చేసింది. 2014 తర్వాత అది ముందుకు సాగలేదు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని కోరారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో తగినంత భూమి అందుబాటులో ఉన్నందున అక్కడ ఐఐఎం ఏర్పాటు చేయాలని, అక్కడ కాకుండా మరెక్కడ ఏర్పాటు చేస్తామన్న భూ కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రానికి కొత్తగా 24 నవోదయ విద్యాలయాలు మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. కోచ్ తయారీ కేంద్రానికి బదులు ఇక్కడ పీరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్షాప్ ఏర్పాటు చేస్తున్నట్లు 2023 జూలైలో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించిందని తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేసిన రైల్వే శాఖ కాజుపేటలో మాత్రం దాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని ప్రకటించడం భావ్యం కాదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1,800 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్లో సెమీ కండక్టర్ ఫ్యాబ్స్ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో తెలంగాణను చేర్చాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తలపెట్టిన 3 కోట్ల గృహాల్లో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. పీఎంఏవై మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాజధాని హైదరాబాద్లో పెరిగిన ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ కరీంనగర్ రహదారి, హైదరాబాద్ నాగపూర్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి వీలుగా మార్గంలో రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. అలాగే హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని 2,450 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ప్రత్యామ్నాయంగా రావిరాల ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఇమరాత్కి లీజ్కు ఇచ్చిన 2,462 ఎకరాలను పూర్తిగా కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద 6 తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం. మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం. వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు. చాలా అంశాలు ఉన్నాయి, ఇంకా అది లిస్ట్ ఇస్తాను. 9th షెడ్యూల్, 10th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు. ఇప్పుడు మా భట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ 5 గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి. వాటన్నిటిని చర్చించుకొని ముందుకెళ్లాలనుకుంటున్నాం. మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి. రాష్ట్ర విభజనకు